IPL 2021 season ఆరంభానికి ముందు T20 World Cup 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు యుజ్వేంద్ర చాహల్. గత మూడేళ్లుగా భారత్ జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రధాన స్పిన్నర్గా ఉన్న యుజ్వేంద్ర చాహల్కి T20 వరల్డ్ కప్లో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2014 నుంచి ఆర్సీబీ జట్టులో కీ ప్లేయర్గా ఉంటున్న యుజ్వేంద్ర చాహల్ తన రిటైర్మెంట్ వరకు అదే జట్టులో కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. యుజ్వేంద్ర చాహల్ అనే ఓ స్పిన్నర్ ఉన్నాడనే విషయం ఆర్సీబీ ద్వారానే ప్రపంచానికి తెలిసింది. ఆర్సీబీలో పర్ఫార్మెన్స్ కారణంగానే నేను టీమిండియాలోకి వచ్చాను. నా కెరియర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉండొచ్చు, కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడటం ఎప్పుడూ ఎంజాయ్ చేశాను. అందుకే నా కెరియర్ చివరి వరకు ఆర్సీబీలోనే ఉండాలని అనుకుంటున్నా అంటూ కామెంట్ చేశాడు యుజ్వేంద్ర చాహల్. ఈ ఏడాది ఆర్సీబీ తరపున 7 మ్యాచ్లు ఆడిన యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీశాడు. ఓవరాల్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 106 మ్యాచ్లు ఆడిన యుజ్వేంద్ర చాహల్ 125 వికెట్లు పడగొట్టాడు. యుఏఈలో జరిగిన 2020 సీజన్లో 15 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టిన చాహల్ బౌలింగ్లో ఆర్సీబీ తరపున సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.